హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఈరోజు డిఎఫ్సిసిఎల్ ఎగ్జామ్ షిఫ్ట్ 1 కండక్ట్ చేశారు, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3. సో ఈరోజు 28 సెప్టెంబర్ రోజు మనకు ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీకి సంబంధించి పేపర్ మనము ఈరోజు ఈ వీడియోలో మనం అనాలిసిస్ చేయబోతున్నాము, షిఫ్ట్ 1కి సంబంధించి. సో మనము ఫస్ట్ మనకు ఏ సెక్షన్స్ నుంచి ఎలా వచ్చాయని మనము చూసుకున్నట్లయితే, సో మనము యాక్చువల్గా మనకు 27, 28 అంటే మనకు నిన్నటి నుంచి కూడా కండక్ట్ చేస్తున్నారు. సో 27, 28, 29, 30 సో ఈ మనకు 4 డేస్లో కూడా డిఎఫ్సిసిఎల్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. సో మనకు చూడండి, మనకు టోటల్ నెంబర్ ఆఫ్ గుడ్ ఐటమ్స్ మనము చూసుకున్నట్లయితే మనము 95 టు మనకు యాక్చువల్గా ఒక 105 అని మనం అయితే చెప్పుకోవచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద షిఫ్ట్ మనకు, ఓకేనా. సో ఈ ఫస్ట్ షిఫ్ట్లో మనకు ఏంటంటే యాక్చువల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి, దీంట్లో 2 అవర్స్ టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రతి ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్కి. అండ్ మనకు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు ప్రొవైడ్ చేశారు క్వశ్చన్ పేపర్, ఓకేనా. సో మనము ఇప్పుడు సెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే మనకు యాక్చువల్గా మనకు జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, ఎకనామిక్స్ అండ్ కస్టమర్ అన్నీ కలిపి 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, మనకు 120 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు యాక్చువల్గా మనం ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ అనేది మనకు లిటిల్ బిట్గా క్యాల్కులేషన్ వచ్చిందని తెలిసింది, క్యాల్కులేటివ్గా పేపర్. సో కొంచెం టైం టేకింగ్ పేపర్ వచ్చింది మ్యాథ్స్. అండ్ రిగార్డింగ్ టు మనకు రైల్వే పోర్షన్ వచ్చేసి మనకు కొంచెము డిఫికల్ట్ వచ్చిందని చెప్పొచ్చు. సో హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ కావచ్చు, సో కొంచెం వేరే రీజనింగ్ అంటే మనకు కస్టమర్ రిలేషన్షిప్ కావచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని మనకు బేసిక్ అంటే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడగడం జరిగింది కొంచెం డీప్గా, ఓకేనా. సబ్జెక్ట్ ఇంకా రీజనింగ్ అయితే కొంచెం ఈజీగానే వచ్చింది. అండ్ 1 or 2 క్వశ్చన్ కోడింగ్, డీకోడింగ్, ఇంకా ఇంకొక క్వశ్చన్ ఒక అరేంజ్మెంట్ ఒకటి కొంచెం హార్డ్గా వచ్చింది. సో ఇది మనకు సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే మనకు జనరల్ అవేర్నెస్లో ఎలా వచ్చాయంటే ఇండియన్ పాలిటీ నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది, జాగ్రఫీ నుంచి 2 క్వశ్చన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ నుంచి, సారీ అది హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ నుంచి అక్కడ చెప్పాను కదా. సో ఇది హిస్టరీ వచ్చేసి మనకు 3 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ 4 క్వశ్చన్స్, టోటల్గా మనకు 12 క్వశ్చన్స్ జీకే అయితే అడగడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకునే జనరల్ సైన్స్లో వచ్చేసి మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు మనకు, టోటల్గా జనరల్ సైన్స్ వచ్చేసి 24 క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పుడు మనము సమ్ క్వశ్చన్స్ చూద్దాము. సో మనకు ఫస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగారు. సో ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వాట్ వాజ్ ద లెంత్ ఆఫ్ ద ఫస్ట్ బ్రాడ్ గేజ్ యూజ్డ్ బై ద బ్రిటిషర్స్ అని అడిగారు. నెక్స్ట్ వన్ మోడర్న వ్యాక్సిన్లో మనకు వాడే ప్రిన్సిపల్ ఏంటి అని అడిగారు. అంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఉంది కదా, సో దానిలో వాడే వ్యాక్సిన్ అంటే ఏ ప్రిన్సిపల్ ద్వారా దాన్ని వాడారని చెప్పారు. నెక్స్ట్ టైఫాయిడ్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అయితే అడిగారు, అలాగే కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంకా హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ మనం కొన్ని క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 24 క్వశ్చన్స్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ నుంచి అడగడం జరిగింది. దీంట్లో మనకు హౌ మెనీ రైల్వే జంక్షన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా టిల్ 2006 వరకు ఎన్ని ఉన్నాయని అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు 2015-16 ఎలక్ట్రిఫికేషన్ డన్ బై రైల్వేస్ రిలేటెడ్ టు విచ్ క్వశ్చన్, విచ్ రిలేటెడ్ టు అని చెప్పి దీనికి సంబంధించి ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి ఇచ్చారు మనకు 2015-16 టైంలో. నెక్స్ట్ హౌ మెనీ ఎలక్ట్రిఫైడ్ రూట్స్ ఆర్ ప్రజెంట్ టిల్ 2021 అని ఇచ్చారు మనకు, టోటల్గా ఎన్ని రూట్స్ ఎలక్ట్రిఫైడ్ రూట్స్ ఉన్నాయని చెప్పి అడిగారు అనమాట. నెక్స్ట్ ఇంకా లాంగెస్ట్ ట్రైన్ రిలేటెడ్ అడిగారు, ఇది మనకు ఆన్సర్ వాసుకి ఫ్రెండ్స్, ఓకేనా. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకు వాసుకి, దీని ఆప్షన్స్లో మనకు వాసుకి ఒకటి ఇచ్చారు. సో ఇది వాసుకి అవుతుంది. నెక్స్ట్ 1950-51 టైంలో ఇండియన్ రైల్వేస్ రిలేటెడ్ మనకు ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనము కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, సో మనకు మ్యాక్రో వర్డ్ అనేది యాక్చువల్గా ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకోవడం జరిగిందని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చేసి గ్రీక్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది ఒకటి. నెక్స్ట్ మనకు ఫ్రీడమ్ ఫైటర్కి రిలేటెడ్గా ఒక మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ 2022 కామన్వెల్త్ గేమ్స్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ అని అడిగారు. నెక్స్ట్ వన్ వరల్డ్ లార్జెస్ట్ సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడుందని అడిగారు. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్గా ఎవరున్నారని అడిగారు. నెక్స్ట్ హౌ మెనీ సెక్షన్స్ బిట్వీన్ గోమూహ్ అండ్ సోమ్నగర్ అని అడిగారు. నెక్స్ట్ టోటల్ లెంత్ ఆఫ్ బ్రాడ్ గేజ్ 2011 ప్రకారం ఎంత అని అడిగారు. నెక్స్ట్ టోటల్ రైల్వే జోన్స్ మనకు ఎన్ని ఉన్నాయని అడిగారు అకార్డింగ్ టు 2006 ఇయర్, ఓకేనా. నెక్స్ట్ వన్, సో మరికొన్ని క్వశ్చన్ చూసినట్లయితే మనకు పిహెచ్ ఆఫ్ లెమన్ జ్యూస్లో పిహెచ్ ఎంత ఉంటుందని అడిగారు. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా అడిగారు, సో సిఏఓ సిఎల్ టు. సో ఇది మీకు సైన్స్ చెప్పినప్పుడు చెప్పాను. నెక్స్ట్ ఈ డ్యూరబుల్ అండ్ నాన్ డ్యూరబుల్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఏ ట్రైన్ అని అడిగారు.
నెక్స్ట్ 1852-1939 రైల్వే గ్రోత్ అనేది ఎలా ఉందని అడిగారు. నెక్స్ట్ వెన్ రైల్వేస్ కనెక్ట్ కోల్కతా టు సిలిగురిని ఏ ఇయర్లో కనెక్ట్ చేశారని అడిగారు. సో నెక్స్ట్ మనం కొన్ని హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ లోకో F734 మనకు అజ్మీర్ లాంగెస్ట్ ఫ్రైట్ ట్రైన్ అండి వాస్తుకి చెప్పాను కదా, సో ఇది అడిగారు. ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ 1925 ఇది అడిగారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఫ్రీడమ్ ఫైటర్ అంటే మనకు చిత్తరంజన్కి సంబంధించి, అంటే ఏ మనకు ఏ ఇండస్ట్రీకి ఒక ఫ్రీడమ్ ఫైటర్ పేరు పెట్టారంటే చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ పెట్టారు కదా, సో ఆన్సర్ చిత్తరంజన్ అవుతుంది. నెక్స్ట్ నేషనల్ రైల్ మ్యూజియం మనకు ఎక్కడుందని అడిగారు దాని రిలేటెడ్. నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్ చూసినట్లయితే మనకు హౌ మెనీ వర్కింగ్ సిఆర్ఎంకి సంబంధించి క్వశ్చన్ చూసినట్లయితే మనకు హౌ మెనీ వర్కింగ్ ఆర్ ఆపరేషనల్ సెక్టర్స్ సెక్షన్స్ విల్ బి మేడ్ బిట్వీన్ సోమ్గార్ అండ్ గమోహ్, సో వీటికి మధ్యలో మనకు ఎన్ని ఆపరేషనల్ సెక్షన్స్ పెట్టారని అడిగారు. నెక్స్ట్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ చెప్పాము కదా, అండ్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, నాన్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటని అడిగారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకు ప్రైజ్ రిలేటెడ్ కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు, సో ప్రైజ్ రిలేటెడ్ అది కరెక్ట్గా చెప్పలేదు సో స్టూడెంట్స్, సో కాబట్టి మనకు ప్రైజ్ రిలేటెడ్ కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ డ్యూరబుల్ నాన్ డ్యూరబుల్లో మనకు ఆప్షన్స్ వచ్చేసి ఆటోమొబైల్ కిచెన్స్ అండ్ టాయిలెటరీస్ ఎక్సెట్రా వీటికి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చారని చెప్పారు. నెక్స్ట్ ఇన్ ద ఇయర్ 1800 హూ డిస్క్రైబ్డ్ అబౌట్ సిఆర్ఎం, సిఆర్ఎంని మనకు 1800లో కరెక్ట్గా డిఫైన్ చేసింది ఎవరని అడిగారు, సో పర్సన్ పేర్స్ ఇచ్చారు, నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఓకేనా. నెక్స్ట్ మ్యాక్రోబాట్ మీద చెప్పుకున్నాం కదా. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకు ఆపరేషనల్ అనాలిటికల్ అండ్ స్ట్రాటజికల్ సిఆర్ఎంకి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ టిల్ 2006 మనకు హౌ మెనీ రైల్వే జోన్స్ ఇన్ ఇండియా అని, మనకు ఇండియన్ రైల్వేస్లో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి టిల్ 2006 అని కూడా అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది మనకు చూసుకున్నట్లయితే ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్ 12 క్వశ్చన్స్ అండ్ సిఆర్ఎం కూడా 12 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో యాజ్ పర్ ద మనకు ప్యాటర్న్ ప్రకారం నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి 3-4 క్వశ్చన్స్ అడిగారు, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 క్వశ్చన్స్ అడిగారు, టైమ్ అండ్ వర్క్ వచ్చేసి మనకు 2 క్వశ్చన్స్ అడిగారు, ఆల్జిబ్రా 1 క్వశ్చన్, డిఐ 4 క్వశ్చన్స్ అడిగారు. సో ఇది కొంచెం క్యాల్కులేటివ్గా ఉందని చెప్పారు స్టూడెంట్స్. నెక్స్ట్ వన్ యావరేజ్ వచ్చేసి 3-4 క్వశ్చన్స్, పర్సంటేజ్ 3 క్వశ్చన్స్, రేషియో ప్రపోర్షన్ 2 క్వశ్చన్స్, మిస్లీనియస్ వచ్చేసి 3-4 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈరోజు మనము డిఎఫ్సిసిఎల్ ఎగ్జామ్కి సంబంధించి మనకు ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్, సో ఇలాగే మీకు సెకండ్ షిఫ్ట్ అండ్ అలాగే ఆల్ 3 షిఫ్ట్ అనాలిసిస్ కూడా నెక్స్ట్ వీడియోస్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో మనము కరెక్టే యాక్చువల్గా చూసుకున్నట్లయితే పేపర్ అనేది మనకు ఈజీ టు మోడరేట్ మధ్యలో పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మన క్లాసెస్ని తరువుగా చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు లేదంటే క్లాసెస్ని ఊరికూరికే చూస్తూ రివైజ్ చేశారో, సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బెనిఫిట్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు మన మోస్ట్ ఆఫ్ ద టాపిక్ సిలబస్ అనేది సిఆర్ఎం కావచ్చు, హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ కావచ్చు, సో ఇందాక వాసుకి అన్నారు కదా, సో ఆ పాయింట్ కావచ్చు, సో ఏ పాయింట్ చూసుకున్నా కూడా మనము దాదాపు అయితే అన్ని కవర్ చేయడం జరిగింది. సో మీరు ఇలాగే మీకు ఫర్దర్గా ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా రివిజన్ చేయండి ఓకేనా. అండ్ నేను మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోల్ పెడుతున్నాను, సో దానిలో కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోల్ పెట్టడం జరిగింది ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనే దానిపైన, సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనంటైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా. సో మరి నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బెల్ని క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీకు అందరికంటే ముందు మీ ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.